వినాయక చవితి కొన్ని గంటల మిగిలి ఉంది. సిటీలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా గణేష్ పండుగ సందర్భంగా వేల విగ్రహాలు నిమజ్జనమవుతున్నాయి. దీంతో జల కాలుష్యాన్ని తగ్గించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రయత్నిస్తోంది. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పెట్టాలని పిలుపునిచ్చింది. ఇక మరోవైపు ఎంత మొత్తంలో నీటి కాలుష్యం అవుతుందో తెలుసుకునేందుకు కొన్నేళ్లుగా చెరువుల్లో నీటి శాంపిల్స్ సేకరిస్తోంది. సిటీలో వినాయక చవితి సందడి మొదలైంది. సిటీలో గణేష్ నవరాత్రులు ఎంత ఘనంగా జరుగుతాయో అంతే జల కాలుష్యం పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెరిగిపోవడంతో చెరువుల్లో నీరు పాడవుతోంది. దీంతో కొంతకాలంగా మట్టి విగ్రహాలకు డిమాండ్ ఏర్పడింది. ఎన్ని అడుగులైనా మట్టి విగ్రహాలు పెట్టడం మంచిదంటూ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మట్టి విగ్రహాలను ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగా 164,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. 100,000 విగ్రహాలను జీహెచ్ఎంసీ ద్వారా, మిగతావి జిల్లాల్లో పంచుతున్నారు. అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని 35,00,000 ఎస్ఎంఎస్లను కూడా పంపింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇప్పుడు దీని విధంగా 100,000 ఐడల్స్ జీహెచ్ఎంసీ ద్వారా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామమ్మా ఈ సిటీలో. ఇదే కాకుండా 60,000 గ్రామాల్లో మన డిస్ట్రిక్ట్స్ లో కూడా చేస్తున్నాము. ఇండివిజువల్ గా 35,00,000 ఎస్ఎంఎస్ కూడా పంపాము. ఒక మేజర్ టెంపుల్స్ లో కూడా మేము 3 ఫీట్ క్లే ఐడల్, ఇప్పుడు వాటర్ పొల్యూషన్ గురించి, ఇప్పుడు క్లే ఐడల్స్ మనం వాడితే ముఖ్యంగా నీటి కాలుష్యం తగ్గిపోతుంది. అదే మన ముఖ్యమైన ప్రయత్నం, సోర్స్ దగ్గర తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసి నీళ్లలో కాలుష్యం లేకుండా చేయడానికి ఫస్ట్ ముఖ్యంగా చేస్తున్నాం. పిఓపి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నప్పుడు చెరువులు, సాగర్లలో నీరు కలుషితమవుతోంది. అందుకే గత కొంతకాలంగా నిమజ్జనానికి ముందు 11 రోజుల మధ్యలో నిమజ్జనం పూర్తయిన తర్వాత చెరువుల్లో శాంపిల్స్ ను కలెక్ట్ చేసి నమోదవుతున్న కాలుష్యాన్ని గుర్తిస్తున్నారు. ఈ ఏడాది కూడా 26 ఆగస్టున శాంపిల్స్ సేకరించింది. ఇక నిమజ్జనం తర్వాత 20 సెప్టెంబర్ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయనుంది పీసీబీ. విగ్రహాల్లో ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సం నుంచి తయారవుతుంది. ఇది నీటిలో కరిగి కాల్షియం అయాన్లను విడుదల చేస్తుంది. దీంతో పాటు పూజా సామాగ్రిని కూడా వేస్తుండటంతో నీటి కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ప్రవహిస్తున్న నదుల్లో కంటే నీరు స్థిరంగా ఉండే చెరువుల్లో నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యం పెరుగుతుందంటున్నారు పర్యావరణ నిపుణులు. నిమజ్జనం మనకి చాలా పెద్ద తటాకంలోనో, పెద్ద చెరువులోనో, పారుతున్న నదిలోనూ మనం నిమజ్జనం చేస్తే అక్కడికి, ఆ ప్రాంతానికి పెద్ద నష్టం కష్టం ఏం కలగదు. నిమజ్జనం చేసేటప్పుడు చాలా మంది మన ఇళ్లలో పెట్టుకున్న వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్లో వినాయకుడిని కూడా పెట్టేసి దాంట్లోనే ఆ పత్రి అంతా పెట్టేసి, ఆ ఏమైనా కాయలు ఉంటే అవన్నీ దాంట్లో పెట్టేసి ప్లాస్టిక్ కవర్ని గట్టిగా మూట కట్టి తీసుకెళ్ళి మనం చెరువుల్లోనూ నదుల్లోనూ కలుపుతాం. అది మాత్రం దుర్మార్గం. అది చెరువుకి నష్టం చేసిందే, మనందరికీ నష్టం చేసుకునేదే. ఎందుకంటే అవి నీళ్ళలోను కలవు, నీళ్ళలోను కలవు, ఎక్కడ కలవని అవి పదార్థాలు మనం వదిలిపెట్టినట్టు. ఇక నీటి కాలుష్యంపై మరింతగా జనంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పీసీబీపై ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. ఏటా టెస్టుల్లో వచ్చిన రిజల్ట్ ను ప్రజలకు తెలియజేస్తే అవగాహన పెరుగుతుందంటున్నారు.